श्री साईनाथाय नमः श्री साई सच्चरित्रम 45వ అధ్యాయం కాకా సాహెబ్ సంశయము ఆనందరావు అనుభవము కొయ్యబల్ల మంచము బాబాదే మాల్సాపతిది కాదు గత 3 అధ్యాయములలో బాబా దివంగతుల గుట్ట గుర్చి చెప్పితిమి వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించను కాని వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచే ఉండును ఇప్పటివరకు వారు జీవిత కాలములో జరిగిన లీలలను చెప్పితిమి వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుచున్నవి దీనిని బట్టి బాబా శాశ్వతంగా ఉన్నారని తమ భక్తుల వలె పూర్వము వలె తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారని తెలియచున్నది ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూసిరో వారు నిజముగా అదృష్టవంతులు అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారం పోగొట్టుకొనినచో వారి మనస్సు భగవతార్పణ అర్పణం కానిచో వారు దురదృష్టమని చెప్పవచ్చును అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి మన బుద్ధి ఇంద్రియములు మనస్సు బాబా సేవలో ఐక్యము కావలను కొన్నిటి మాత్రమే సేవలో లయం చేసిన తక్కిన వాని వలె సంచరించినట్లు చేసినచో ప్రయోజనం లేదు పూజ గాని ధ్యానము గాని చేయి పూనినచో దానిని మనపూర్వకంగా ఆత్మశుద్ధితో చేయవలెను పవిత్రతకు తన పతివ్రతకు తన భర్త ఎందుగల ప్రేమను భక్తులకు గురువు నందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు అయినప్పటికీ మొదటిది రెండో దానితో పోల్చుటకే వీలులేదు జీవిత పరమావధిని పొందుటకు తండ్రి గాని తల్లి గాని సోదరుడు గాని ఇంకా ఇతర తదితర బంధువులు ఎవరూ తోడ్పడరు ఆత్మ సాక్షాత్కారమునకు దారి మనమే వెతుక్కొని ప్రయాణం సాగించవలను నిత్యానిత్యములకు భేదం తెలుసుకొని లోక పరలోకములలోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని మనసును స్వాధీనముందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలను ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకం ఉండవలను ఎప్పుడైతే మనం నిత్యానిత్యములకు గల భేదమును పాటించదమో ప్రపంచం అబద్ధమని తెలుసుకునేదము దాని వలన ప్రపంచ విషయములందు మోహం తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును క్రమంగా గురువే పరబ్రహ్మ స్వరూపమని కావున వారొక్కరే నిజమని గ్రహించదము వారి జగత్తును జయించిన వారును ప్రపంచమునకు అతీతులు అప్పుడు వారిని ప్రతి జీవరాశి ఎందు చూడగలిగి పూజించేదము ఇదే అద్వైత భజనము లేదా పూజ ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకంగా ధ్యానించేదమో మనం కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారమును పొందేదము 1000 గురునామం జపించుట వలన వారి స్వరూపమును మనమును ఉంచుకుని ధ్యానించుట చేతను వారిని సర్వజంతు కోటి ఎందు చూచుటకు అవకాశము కలదు మనది శాశ్వతానందమును కలుగు చేయను ఈ దిగువ కథ విశదీకరించదము కాకసాహెబ్ సంశయము ఆనందరావు అనుభవం కాకసాహెబ్ దీక్షిత్ ప్రతిరోజు ఏకనాథుడు రాసిన గ్రంథములను అనగా భాగవతమును భావార్థ రామాయణం చదువుటకు బాబా ఆదేశించారు బాబా సమాధికి పూర్వము కాకసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్టే చేయుచుండెను ఒకనాడు ఉదయం బొంబాయి చౌపాటీలో ఉన్న కాకామహాజన్ ఇంట్లో కాకసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతం చదువుచుండెను శ్యామ కాకామహాజన్ కూడా అచ్చటి నుండి శ్రద్ధతో భాగవతమును వినుచుండిరి దీక్షిత్ ఏకాదశి స్కందంలోని ద్వితీయ అధ్యాయమును చదువుచుండెను అందు వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులకు కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన అవిర్హోత్ర ద్రుమిల చమన్ మరియు కరభాజన్లు భాగవత ధర్మసూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు అడుగుని వారొక్కరు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చిరి అందులో మొదటి వాడకు కవి భాగవత ధర్మమును బోధించెను హరి భక్తుని లక్షణములను అంతరిక్షుడు మాయను దాటుట పిప్పలాయనుడు పరబ్రహ్మమును అవిర్హోత్రుడు కర్మను ద్రుమిలుడు భగవంతుని అవతార లీలలను చమస్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని కరభాజనుడు యుగయుగములందరి భగవంతుని ఉపాసించు వేరువేరు విధములను సంతృప్తికరముగా బోధించితిరి వారి సారాంశమేమన కలియుగంలో మోక్షం పొందుటకు ఒకటే మార్గము అదే మన గురుని లేదా హరి పాదార విందములను స్మరించుట పారాయణ ముగించిన పిమ్మట దీక్షిత్ నిరుత్సాహంతో శ్యామతో ఇట్లనెను నవనాథులు భక్తి విషయంపై చెప్పినది ఎంత అద్భుతంగా ఉన్నది దానిని ఆచరించుట ఎంత కష్టము నవనాథులు పూర్ణజ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుట వీలగున అనేక జన్మలు ఎత్తినను మనము దానిని సంపాదించలేం అట్లయినా మనకు మోక్షము ఎట్లు వచ్చును కాబట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది కాకసాహెబ్ నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు వెంటనే అతడి ఇట్లనెను ఎవరైతే వారి అదృష్ట వశముచే బాబా వంటి ఆభరణమును పొందిదురో అట్టి వారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరము వారికి బాబా ఎందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా నవనాథుల భక్తి బలమైనది ఉండవచ్చు కానీ మనది మాత్రము ప్రేమానురాగాలతో నిండి ఉండలేదా హరినామ స్మరణము గురునామ స్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా అట్లయినచో భయమునకు గాని ఆందోళనకు గాని అవకాశమేది శ్యామ చెప్పిన సమాధానంతో సాహెబ్ కాకసాహెబ్ సంతృష్టి చెందలేదు నవనాథుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాగ్గా ఉండెను ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగెను
ఆనందరావు పాకడే అనువాడు శ్యామను వెతుకుచు పురాణ కాలక్షేపం జరుగుతున్న స్థలమునకు వచ్చాను. కాకా సాహెబ్ భాగవతమును చదువుచుండెను. పాకడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవులో ఏమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకము కలుగు చేశాను. కాకా సాహెబ్ పురాణం చదువుట మాని విషయమేమని అడిగాను. శ్యామ ఇట్లు నుడివెను, నిన్న నీ సంశయం తెలిపి తిని. దానికి సమాధానం ఇదిగో బాబా, పాకడేకు చూపిన స్వప్న దృశ్యము వినుము. రక్షకమైన భక్తి కాక వేరేది దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు. అందరూ ముఖ్యంగా కాకాసాహెబ్ ఆ దృశ్యమును వివరముగా వినగోరి వారి కోరిక ప్రకారము పాకడే ఆ దృశ్యంని క్రింది విధముగా చెప్పనారంభించను. లోతైన సముద్రంలో నడుం వరకు దిగి ఉన్న దిగి అచ్చట నిలిచి తిని, హఠాత్తుగా అచ్చట సాయిబాబాను చూసి తిని, రత్నములు తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చొని ఉండెను. వారి పాదములు నీటిలో ఉండెను. బాబా స్వరూపమును చూసి మిగులు ఆనందించి తిని, అది నిజము వలె ఉండెను, కానీ స్వప్నముగా స్వప్నములే కానరాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకోనలేదు. మాధవరావు అచ్చట నిలిచి ఉండెను. శ్యామ, ఆనందరావు బాబా పాదములపై పడుము అని సలహా ఇచ్చాను. నాకు కూడా నమస్కరించవలే ఉన్నది, కానీ వారి పాదములు నీటిలో ఉన్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్లుంచగలను, నేను నిస్సహాయుడను అని నేనంటిని. అది విని అతడు బాబాతో ఇట్లనెను, ఓ దేవా, నీటిలో ఉన్న నీ పాదములను బయటకు తీయము. వెంటనే బాబా తన పాదములను బయటికి తీసిరి. క్షణమైన ఆలస్యం చేయక నేను వారి పాదముల గురి మొక్కి తిని, దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను, ఇక బొమ్ము నీవు క్షేమమును పొందెదవు, భయము గాని ఆందోళన గాని అవసరమే లేదు. శ్యామకు పట్టుపంచ ఒకటి దానము చేయి, దానివల్ల మేలు పొందెదవు. బాబా ఆజ్ఞానుసారము పాకడే పట్టు దోవతిని తెచ్చాను. మాధవరావుకి ఇవ్వవలసినదని కాకాసాహెబ్ను వేడెను. శ్యామ ఒప్పుకొనలేదు. ఏలన తనకు అట్టి సలహా బాబా ఇవ్వలేదు కనుక కొంత వివాదం జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకున్నట్టుకు సంబంధించాను. సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకొనుట కాకాసాహెబ్ స్వభావం. పుచ్చుకొనుము నిరాకరించుము అని రెండు చీటీలు వేసి బాబా పాదాల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులోని ఒక దానిని తీయించిరి. పుచ్చుకొనుము అని చీటి ఎంచుడిచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి. దానిని శ్యామ అంగీకరించాను. ఇద్దరు సంతృష్టి చెందిరి. కాకసాహెబ్ సంశయం తీరెను. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది. కానీ మన తల్లి అగు గురువునందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలను, వారి బోధల ప్రకారం నడవవలను. ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికే బాగా తెలియను. నీ హృదయ ఫలకమునందు బాబా చెప్పిన ఈ మాటలను పలుకులను చెక్కుము. ఈ లోకములో అనేక మంది యోగులు కలరు, కానీ మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక బోధనలు చేయవచ్చును, కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేయేళ హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాగతితో వేడుము. భక్తితో వారి పాదములు నొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము ఉండదు. కొయ్యబల్ల మంచము బాబాదే, మహల్సాది కాదు. బాబా సిరిడి చేరిన కొద్ది కాలంలోకే 4 మూరల పొడుము, 1 జానుడు వెడల్పు గల కొయ్యబల్ల మీద 4 చివరల 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పడుకునేవారు. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశాను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి ఉండెను. ఇది విని అతడు బాబాతో ఇట్లనెను, మీకింకను కొయ్యబల్ల ఎందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీకు వరకు మసీదులో వేలాడదీశాను, దానిపై మీరు సుఖంగా నిద్రించవచ్చును అనెను. బాబా ఇట్లనెను, మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పండుకొనుట నాకిష్టము లేదు. కాకాసాహెబ్ ఇట్లనెను, మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించదను. బాబా అతడెట్లు బల్లపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తున పడుకునుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చుండి తన చేయి నా హృదయంపై ఉంచుమనిదను. అచ్చటి నుండి వచ్చు భగవన్నామ స్మరణను వినుము అనిదను. నేను పడుకొనచో నన్ను లేవగొట్టుము అనిదను. దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునికిపాట్లు పడుచుండును. నా హృదయముపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను. వెంటనే కండ్లు తెరిచి కదులును. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో, వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తులందు ప్రేమచూ ఇట్లనెను, మంచి గాని చెడ్డ గాని ఏది మనదో అది మన దగ్గరే ఉండును, ఏది ఇతరులదో అది వారి వద్ద ఉండును. 45వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.
సాయి దివ్య రక్షక